ప్రస్తుతం మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు. ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం, మనం కట్టే ట్యాక్స్, మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీంనంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం? ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి ఇలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును, సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ, ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్ధాలు ఆడారు, ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి, అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటివరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ని వేయాలని మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ, మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను దాన్నన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, జై తెలంగాణ. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్ర గీతాన్ని జయజయ తెలంగాణను చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నం కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేసినాము. ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట ఎప్పుడన్నా నిజంగా గుండెల మీద చేసుకొని జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు, ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది. ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ అన్నోళ్ళ మీద గన్ను పట్టుకుని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇసొంటిలోకి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు, కానీ ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ఎనీవే, ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది. రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ శురువైంది ఇదంతా. రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఒక రెండు రాష్ట్రాలు